హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. ఈరోజు ఎప్పటిలాగే నేను స్టార్ట్ చేస్తున్నాను వంట. మార్నింగ్ ప్రవీణ్కి బాక్స్తో స్టార్ట్ చేస్తున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని. ఇది వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఫస్ట్ నేను లేచిన వెంటనే ఫ్రెష్ అయ్యి ఇలా స్టార్ట్ చేస్తున్నాను ప్రవీణ్కి బాక్స్ పెట్టడం కోసం. అందరికీ కాదు, ప్రవీణ్కి ఒక్కడికి అన్నమాట. ఆఫ్టర్నూన్ వచ్చేసి మిగతా డిషెస్ ఏమైనా చేస్తాను. ఇప్పుడు వచ్చేసి తనకి అడిగాను, అడిగితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేయమన్నారు సింపుల్గా. ఇది రెస్టారెంట్ స్టైల్లో ఏం కాదు ఫ్రెండ్స్, జస్ట్ నేను నార్మల్గా చేస్తాను ఇది సింపుల్గా. గరం మసాలా సామాన్లు వేశాను, ఆనియన్స్ వేశాను, రైస్ ఆల్రెడీ కుక్ చేసేసుకున్నాను. అండ్ దీని తర్వాత పిల్లల్ని లేపి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి. అండ్ తర్వాత ఇంట్లో మార్నింగ్ క్లీనింగ్స్ ఉంటాయి కదా, క్లీనింగ్స్ చేసుకోవాలి. అండ్ తర్వాత లంచ్, తర్వాత స్నాక్స్, తర్వాత డిన్నర్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే మీరు ఎలా చేస్తారు, నేనైతే చాలా సింపుల్గా చేస్తాను. ఇలా పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. టొమాటో వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇందులో. టొమాటోస్ వేసాను. ఇప్పుడు ఆనియన్స్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, కొంచెం గరం మసాలా పౌడర్, పసుపు. గరం మసాలా సామాన్లు ఎక్కువ వేసుకుంటే మీరు పౌడర్ ఎక్కువ వేసుకోకర్లేదు. నాకు కొంచెం అది కలర్ కనిపిస్తుంది కదా అని ఇది కొంచెం అది కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు మిరియాల పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు ఎగ్స్ బీట్ చేసుకుంటున్నాను ఒక బౌల్లోకి. నార్మల్గా ప్రవీణ్కి అయితే 2x చేస్తాను, బట్ ప్రవీణ్ వచ్చేసి తన కొలీగ్కి కూడా బాక్స్ కట్టమన్నారనమాట. సో ఇద్దరికి సరిపడా నేను కుక్ చేసుకుంటున్నాను. మిట్టుకి కూడా హాలిడే కదా, మిట్టుకి చేయట్లేదు. సో అంతా ఒక పక్కకు తీసుకొని ఎగ్స్ వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం సిమ్లో ఉంచుకుంటే ఎగ్ అంతా కొంచెం ఉడికిపోతుంది. నార్మల్గా మనం ఆనియన్స్లో వేయచ్చు, బట్ ఏంటంటే మనకి ఎగ్ అనేది ప్రాపర్గా రాదు. మనం ఇలా బీట్ చేసుకుంటాం కదా, మొత్తం పచ్చిమిరపకాయలకి టొమాటోలకి మొత్తం పట్టేస్తుంది ఎగ్ అనేది. అందువల్ల ఇలా చేసుకుంటే అది ఇది కూడా సెపరేట్ సెపరేట్గా బాగుంటుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా అలా ఇలా డిఫరెన్స్ మీరు చూడండి, మీకే తెలిసిపోతుంది. ఇప్పుడు ఎగ్ పచ్చిమిరపకాయలకి మొత్తం పట్టేస్తే పిల్లలు అంటే పెద్దవాళ్ళైన పచ్చిమిరపకాయ ఎగ్తో వెంటనే తినలేరు కదా, అందువల్ల అలా సెపరేట్ చేసి పెట్టుకుంటే ఎగ్ కొంచెం సెపరేట్ అవుతుంది అన్నమాట. ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే మనం రైస్ వేసుకుంటాం కదా. కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా వచ్చింది ఫ్రైడ్ రైస్ అనేది. రైస్ మొత్తం వేసేస్తున్నాను. అందులో రైస్ మొత్తం వేసిన తర్వాత కాసేపు సిమ్లో పెట్టి కాసేపు ఉడికించుకుంటే మగ్గించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో కొరియాండర్ గార్నిష్ చేసేసుకుంటే అయిపోయినట్టే ఫ్రైడ్ రైస్. సో చూసారా, ఫ్రైడ్ రైస్ అయిపోయింది. ఇప్పుడు నేను కొరియాండర్ గార్నిష్ చేసేసుకుంటున్నాను. సో ఇది పక్కన పెట్టేసి నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసుకుందాం. సో మార్నింగ్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను పూరి చేద్దాం అనుకుంటున్నాను. పూరి కోసం పిండి జల్లించుకున్నాను, పూరి డో ప్రిపేర్ చేసేసాను పిండి జల్లించుకొని. ఇప్పుడు కూర్మా కర్రీ కోసం కుక్కర్ పెట్టుకున్నా, పొటాటో కుర్మా కర్రీ చేసుకుంటాం కదా. మీకు ఈ రెసిపీస్ అవి బోర్ కొట్టే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఈరోజు నేను నార్మల్గా మార్నింగ్ నుంచి చేసినవి నేను రికార్డ్ చేసి పెడుతున్నాను. అండ్ ఈరోజు డిమార్ట్కి వెళ్ళాము ఈవినింగ్, అండ్ ఈవినింగ్ పావ్ బాజీ చేశాను.
సో అది పావు బాజీ వచ్చేసి కొన్ని క్లిప్స్ డిలీట్ అయిపోయాయి అన్ఫార్చునేట్గా. సో ఉన్న క్లిప్స్ నేను యాడ్ చేస్తాను. పావు బాజీ అయితే చాలా 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 బాగా వచ్చింది, స్ట్రీట్ స్టైల్లో వచ్చిందనమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకున్నాను, టొమాటోస్, పచ్చిమిరపకాయలు, కుర్మా కర్రీ చేసుకుంటే మనం మిగతా పనులు ఏమైనా చేసుకోవచ్చు కదా, అది కుక్ అయ్యేలోపు. అండ్ పిల్లలు కూడా లేచారు, లేస్తున్నారు ఒక్కొక్కరు ఇప్పుడు. మార్నింగ్ మనకి లేడీస్కి ఉన్నన్ని పనులు ఇంకెవ్వరికీ ఉండవేమో, చాలా ఎక్కువ పని ఉంటుంది మార్నింగ్. క్లీనింగ్స్, బ్రేక్ఫాస్ట్ అండ్ బాక్స్ కట్టడం ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి మనకి. అండ్ పొటాటోస్ వేసాను, సాల్ట్ యాడ్ చేసుకున్నాను, కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. కొంచెం గరం మసాలా పౌడర్, పసుపు, అండ్ ఇప్పుడు ఒక పక్క బాక్స్ పెట్టేస్తున్నాను. ఆల్మోస్ట్ 8:30 అలా అయిపోతుంది టైము. ఈ బ్రేక్ఫాస్ట్ అది అయిన తర్వాత గ్యాస్ స్టవ్ ప్లాట్ఫామ్ అది క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత మెస్సీగా ఉందో, మొన్నే క్లీన్ చేశాను, మళ్ళీ నిన్న ఈరోజు వాటర్ చేసుకుంటాం కదా మళ్ళీ మెస్ అయిపోయింది. సో అందువల్ల మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. సో రెండు బాక్సులు కట్టాను, ప్రవీణ్కి, తన ఫ్రెండ్కి, సమ్ కొలీగ్కి ఎవరో కట్టమన్నారు కదా, సో ఇద్దరికి పెట్టేశాను బాక్స్లో. ఇప్పుడు శనగపిండి వేసుకుంటున్నాను, శనగపిండిలో వాటర్ యాడ్ చేసుకొని వేసుకుంటున్నాను. శనగపిండి యాడ్ చేసుకుంటే మీరు వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుని, లేదంటే బాగా థిక్గా అయిపోతుంది కుర్మా. కుక్కర్ కూడా పెట్టేసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ కుక్కర్ విజిల్ వచ్చేసింది. ఇప్పుడు మనం పూరీలు ఫ్రై చేసేసుకుందాము. కుక్కర్ దించేసుకొని నేను ఇలా ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను పూరీల కోసం. ఒక్కొక్కరోజు ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఒకరోజు సాంబార్ ఇడ్లీ, ఒకరోజు పూరి, ఒకరోజు దోశ, ఒకరోజు ఉప్మా పెసరట్టు, ఇట్లా అన్నమాట. ప్లేట్ మీద ఒక టిష్యూ వేసుకొని పూరీలు వేసుకోవడం కోసం పెట్టుకుంటున్నాను పక్కన. ఇవి నిన్న మంచూరియా ఫ్రై చేశాను కదా, అదే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. అందువల్ల కొంచెం డస్ట్ ఉంటుంది అందులో, అంటే మంచూరియా తాలూకు ఇంకా ఉన్నాయి అందులో. ఇలా మొత్తం పూరీలన్నీ ఫ్రై చేసేసుకుంటున్నాను. కుర్మా కర్రీ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి
పూరీలు వేసేటప్పుడు మీరు అలా దాంతో అలా ఒత్తుకుంటే అవి కొంచెం పొంగినట్టు వస్తాయన్నమాట. సో చూడండి, కుర్మా కర్రీ అయిపోయింది, పూరి అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ మొత్తం పిల్లలకి అందరికీ చేసేసాను టిఫిన్. ఇప్పుడు హాట్ ప్యాక్ క్యాసరోల్స్లో తీసేసుకుంటున్నాను అవి. కొంచెం వాళ్ళు తినేయడానికి ఇంకా టైం పడుతుంది, ఇప్పుడు ఇప్పుడే లేస్తున్నారు కదా, అందువల్ల వేడిగా ఉంటాయని ఇందులో వేసేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసేసారు అందరూ, సామాన్లు కూడా తోమేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ స్టార్ట్ అయిపోతుంది. ఇలా కొంచెం క్లీనింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను పకోడీ చేశాను, సాంబార్ అండ్ పొటాటో ఫ్రై చేశాను. అవి నేను షూట్ చేయలేదు ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ లంచ్, ఎందుకంటే మరీ లెంగ్తి వీడియో అయిపోతుంది. అందువల్ల నేను అవి చేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు. పిల్లలు ఇలా చూడండి, పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, ఆడుకుంటున్నారు, ఇట్లా బాగా మస్తీగా అవుతుంది ఇంట్లో. ఆఫ్టర్నూన్ లంచ్కి ఇవి ప్రిపేర్ చేశాను, సాంబార్. లెంగ్తి వీడియో అయిపోతుందని నేను అవి రెసిపీస్ రికార్డ్ చేయలేదు. ఆనియన్ పకోడా అండ్ పొటాటో ఫ్రై చేశాను. ఇది ఫ్రెంచ్ ఫ్రైస్లా ఉందని మొత్తం ఇష్టంగా తిన్నారన్నమాట పిల్లలు. సో ఇది లంచ్ రొటీన్ వచ్చేసి ఈరోజు. అండ్ ఈవినింగ్ వచ్చేసి పావు బాజీ చేశాను చూడండి. బట్ అన్ఫార్చునేట్గా నేను ఫస్ట్ నుంచి రికార్డ్ చేశాను, బట్ ఎందుకు రికార్డ్ అవ్వలేదో కూడా నాకు తెలియట్లేదు. కొన్ని క్లిప్స్ మాత్రమే ఉన్నాయి చూడండి, నేను పిక్ యాడ్ చేస్తున్నాను. పిక్స్ అయితే ఉన్నాయి, బట్ వీడియోస్ అయితే కొన్ని వీడియోస్ లేవన్నమాట. చాలా చాలా బాగా వచ్చింది పావు బాజీ అనేది. నెక్స్ట్ టైం నేను చేసినప్పుడు మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను రెసిపీ. నెక్స్ట్ టైం ఇలా ఎవరైనా పిల్లలు ఉన్నప్పుడు, ఎవరైనా గెస్ట్లు ఉన్నప్పుడే చేయాలనిపిస్తుంది, ఒక్కరిమే ఉంటే చేయబుద్ది కాదు. ఎందుకంటే పావు బాజీ అనేది కంప్లీట్ మనం బటర్తో కదా చేస్తాము, కొంచెం ఎక్కువ మనకి హెవీగా ఉంటుంది. సో ఇట్లా నేను ఫస్ట్ కర్రీ చేసుకొని తర్వాత పావుస్ అనేవి మసాలాలో, బటర్ అండ్ మసాలాలో టోస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చాలా ట్రై చేశాను నేను ఆ వీడియోస్ కోసం, బట్ నాకు అసలు అవ్వలేదు అన్నమాట. వీడియోస్ డిలీట్ అయిపోయాయో రికార్డ్ అవ్వలేదో కూడా తెలియట్లేదు నాకు.
సో నా దగ్గర ఉన్నంత వరకు క్లిప్స్ అనేవి యాడ్ చేశాను పావు బాజీకి సంబంధించినవి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్నాక్ అనమాట, ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ ఇట్లా అనమాట. తర్వాత పావు బాజీ తిన్న తర్వాత ఇలా డీమార్ట్కి వచ్చేసాం మేము కొంచెం షాపింగ్ కోసం. మీటు వచ్చేసి స్పెట్స్ సెక్షన్ దగ్గర చాలాసేపు ఉండిపోయాడు. ఈ వ్లాగ్లో ఏం బాగా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. డీమార్ట్ నుంచి వచ్చిన తర్వాత అక్క చూడండి తీసుకుని సామాన్లు సర్దేసుకుంటుంది అప్పుడే. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎప్పటిలాగే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.